బ్రో సలార్ రిలీజ్ డేట్ నవంబర్ 10 అన్నారు, ఈసారి కరెక్ట్ టైంకి సినిమా రిలీజ్ చేస్తారంటారా? బ్రో ప్రపంచంలో ఒక అద్భుతం సోలార్, మరో సినిమా ఇండస్ట్రీకి అద్భుతం సలార్. సో నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. చాలామంది ప్రతి ఇండస్ట్రీకి ఒక బాస్ ఉంటాడు, అందరు బాసులకు బాస్ ఎవరంటే ప్రభాస్. సో అట్లాంటి ప్రభాస్ సినిమా నిజంగా నాకు మొన్న చాలా బాగా అనిపించింది. ఏమని చెప్పాను, ఇలా చెప్పాను. సో మొన్న పోస్ట్పోయింది, చాలా గుండెలు బాదుకున్నా ఎందుకు ఇలా పోస్ట్పోయిన అని. మళ్ళీ ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది, మళ్ళీ నవంబర్కి వస్తుంది, చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీళ్ళు ఇట్లా చేస్తుంటే మన గవర్నమెంట్ వస్తుంది బ్రో, ఇక ఈరోజు ఇల్లు కడతాం కాదు, వచ్చే సంవత్సరం ఇల్లు కడతాం, ఆ సంవత్సరం ఇల్లు కడతాం అన్నట్టు గవర్నమెంట్ చేసినట్టు చేస్తారు. నిజంగా నేనైతే చాలా ఈగర్ వేస్తాను, నేనైతే చాలా బాధపడుతున్నా. నీళ్ళు అన్న నీళ్ళు ప్రకాశ అన్న కొద్దిగా చూసుకో, ఎందుకంటే నువ్వు ఎంత టైం చేసినా పర్లేదు, కానీ సినిమా మాత్రం దద్దరు వెళ్ళిపోవాలి అంతే. ఈసారి కూడా మళ్ళీ ఆ టైంకి పోస్ట్పోన్ చేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారంటారా? నేను చెప్తాను కాబట్టి నేను ముందే పోయి స్టేషన్లో పోయి కేసేస్తాను నేను నీళ్ళ పక్షం మీద, మళ్ళీ ఒకసారి పోస్ట్ పని చేస్తాను మాత్రం, ఎందుకంటే నేను చాలా బాధలు ఉన్నా. సో మనసు పోస్ట్ చేస్తే మాత్రం ఊరుకోలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలు పైన నిరాశగానే నీళ్లు పోసినట్టు అంటారు కదా, ఆ టైప్ చేసినట్టు అంటారా? సో నిజం బ్రో, నిజంగా నాకైతే చాలా నిరాశ పడ్డాను, ఎందుకంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను నేను. స్టేటస్ పెడతాం, దుమ్ము దులిపేదాం, వాట్సాప్ సేవ్ కానీ దుమ్ము దులిపేదాం కానీ సరే సర్లే ఎన్ని అనుకుంటాం, అన్ని జరిగే కదా అన్నట్టు అనిపించేది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ట్రైలర్ కూడా పోస్ట్పోన్ అయిందంటారు, నిజమేనంటారా? లేదు అట్లా నాకు అప్డేట్ అవ్వాలి. నిజంగా నువ్వు అట్లా షాక్ నుంచి చెప్పావు బ్రో, నిజంగా నేను బతకాలా చచ్చిపోవాలి నాకు అర్థమైంది లేదు. సో నిజమైతే పోస్ట్ పోన్ కావద్దని కోరుకుంటున్నాను. నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, 8 పర్సెంట్ ట్రైలర్ లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.